నమస్తే అండి, నేను మీ పండరి. మళ్ళీ ఈరోజు కూడా మీకు ఒక మంచి వార్త తీసుకొని వచ్చిన. రేవంత్ నీచ రాజకీయం, గద్దర్కు అవమానం. చూసినాం, ఇదే ప్రభుత్వం రాకముందుకు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గద్దర్ అనని ఏ విధంగా మోసిండు, ఏ విధంగా ఆయనని తన పార్టీ ప్రలోభాల కోసం వాడుకున్నాడు, ఏ విధంగా గద్దర్ మాకు కావాలి కావాలి అని చెప్పేసి కూడా పలుసార్లు కూడా ఆయన మాట్లాడాడు మనం అందరం విన్నాం. దీనికి సంబంధించిన దాంట్లో గద్దర్కి ఈరోజు ఏం అవమానం జరిగింది అనేది కూడా ఒకసారి అందరికీ తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైతే గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఆ జయంతి వేడుకలకు హాజరైన ఎవరైతే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, నంది అవార్డులు కాదు భయ్, ఈసారి నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడిండు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. నా మాటే శాసనం అన్నాడు, నేను లేకపోతే అసలు నేను ఈ శాసనంతో మొత్తం గద్దర్ అన్న అవార్డులు ఇచ్చేస్తామన్నాడు, సినీ ప్రముఖులతో మాట్లాడినామని చెప్పేసినట్టు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే కంటోన్మెంట్ అక్కడ ఉన్నటువంటి తాజా ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ రేపు ఏదైతే ఆంధ్రాలో జరిగే సేమ్ అదే డేట్ కూడా ఇక్కడ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏదైతే గద్దర్ బిడ్డ గత 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి గద్దర్ బిడ్డ వెన్నెలకు గట్టి షాక్ ఇచ్చేసి ఏం చేసిండు, బీజేపీ నుంచి ఎవరైతే మొన్నసారి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీ గణేష్కు ఈరోజు టికెట్ ఇచ్చిండు. ఇదంతా అవమానం అంటే ఒక విధంగా చెప్పాలంటే పబ్లిసిటీ కోసం గద్దర్ అన్న పేరు వాడుకున్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి చట్టసభల్లో ఆయన కూతురును తీసుకుపోవడానికి మాత్రం ఇష్టపడట్లేదని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అంత అవమానం పాలు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు యావత్ దళిత సమాజం అయితేనేది, లేకపోతే యావత్ ఏదైతే ప్రజా యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ అభిమానులు అయితేనేది వాపోతున్నటువంటి పరిస్థితి. దీనికి మీకు ఒకసారి చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది కూడా. మొత్తం కంటోన్మెంట్కు సంబంధించిన దాంట్లో గత ఏదైతే 2023 ఎన్నికల్లో ఏదైతే పోటీ చేసినటువంటి జీవి వెన్నెల ఆమె మూడో స్థానానికి అయితే పరిమితమైన ఒక వాస్తవమే, దానికి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అప్పటికి ఏదైతే 6 ఆగస్టు 2023 నాడు గద్దర్ మరణించినప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ ఒకసారి చూస్తే అక్కడ మొత్తం ఆయనే ఉన్నట్టు, ఈరోజు ప్రజాయుద్ధ నౌక కూలిపోయింది, ఏదైతే ప్రభుత్వం మీద ఒక తన గజ్జగట్టి పాటతో ఆటతో ఉన్నటువంటి గద్దరన్నని మేము చాలా గొప్పగా చూసుకుంటాము, మేము గొప్ప ఆయనకు అదిస్తాము ఇదిస్తాము అని చెప్పేసి ఆ రోజు ఆయన గద్దర్ సావును కూడా వాడుకున్నటువంటి ఒక నీచ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోవడం దాదాపుగా ఖాయమని కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ ఏదైతే నేపథ్యంతో. ఈ నేపథ్యం దీంతో పాటుగా ఒకసారి చూసుకునే మొత్తానికి అయితే ఏదైతే 2023లో వెన్నెల గారికి టికెట్ ఇచ్చిన మాట వాస్తవమే, కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ నాయకులు కూడా ఆమెకు సరిగ్గా సహకరించలేదు. ఈ మాట అందరికీ వాస్తవం, కొన్ని ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పిన మాట మనకు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే కేవలం పేరుకు మాత్రమే గద్దర్ పేరు చెప్పుకొని కంటోన్మెంట్లో గెలవాలని చెప్పేసి ఏదైతే వెన్నెలకు టికెట్ ఇచ్చిండ్రు ఆమెని వదిలేసిండ్రు, సరిగ్గా పట్టించుకోలేదు. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి కొంచెం కంటోన్మెంట్ మీద పెద్ద ఫోకస్ అయితే చేయలేదు అని చెప్పేసి కూడా గట్టిగా అక్కడ స్థానిక కాంగ్రెస్ కాడరే చెప్తా ఉంది. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ బీఆర్ఎస్ పార్టీ సాయన్న బిడ్డ లాస్ట్ ఇయర్ అందిత గెలిచింది, సెకండ్ స్థానంలో బీజేపీ అనూహ్యంగా అంతో సెకండ్ ప్లేస్లో లేకపోతే గెలిపే అవకాశం ఉన్నటువంటి కంటోన్మెంట్లో మూడో స్థానానికి పడిపోయిందంటే అప్పటి నుంచి కూడా ఈ యొక్క వెన్నెల మీద గద్దర్ కుటుంబం మీద కుట్ర, అంటే కేవలం రాజకీయ కోణంలో మాత్రమే గద్దర్ని వాడుకున్న ఒక నీచ రాజకీయం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీంతోపాటు ఒకసారి మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్నికల్లో చూసుకుంటే 2023లో ఏదైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి చూసుకుంటే గద్దర్కు సంబంధించినటువంటి పేరు మీద నిలబడ్డటువంటి జీవి ఎవరైతే వెన్నెల ఉందో ఆమెకు 20,825 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ సంబంధించినటువంటి పోటీ చేసిన లాస్యాకు 59,057 ఓట్లు వచ్చినాయి. అలాగే బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నాడు, అనూహ్యంగా బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్ కండగా కప్పుకోవడం, ఎమ్మటే ఆయన ఈరోజు ఏసీసీ కూడా కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం అదంతా జరిగిపోయింది. దానికి చనిపోయిన దాంట్లో ఆయనకు అప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడంటే 41,888 ఓట్లు వచ్చినాయి. మొత్తం 17,000 ఓట్ల మెజారిటీతో ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దివంగత లాస్ట్ ఇయర్ నందిత గెలిపిండడం జరిగింది. దీంతోపాటు ఈ జరిగిన దాంట్లో ఒకసారి చూస్తే స్థానిక నాయకత్వంలో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలో కూడా ఖచ్చితంగా ఈసారి
అంటే ఒక సెంటిమెంట్ వర్కౌట్ కాకపోతే, లేకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా కాంగ్రెస్ గాలి వీచిన నేపథ్యాన్ని కూడా చూసుకుంటే మాత్రం అక్కడ వెన్నెల గారికి సరిగ్గా సపోర్ట్ చేయలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఎట్లా అంటే, ఇంతవరకు ఓడెక్కిన తర్వాత ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగానే ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి చేసే ముచ్చట. అప్పటి వరకు గద్దర్ని రాజకీయంగా వాడుకొని గద్దర్ యొక్క లెగసీని, లేకపోతే గద్దర్ యొక్క గత ప్రభుత్వం మీద అయినటువంటి ఆడిన ఆయన ఉన్న అసంతృప్తిని ఒక పావుగా వాడుకొని ఈరోజు గద్దర్ని అప్పటిదాకా వాడుకున్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం ఆయన కూతురు పేరు లేకుండా, వెన్నెల పేరు లేకుండా ఈరోజు ఇక్కడ బీజేపీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్ అనే అతని ఒక టికెట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో అక్కడ కంటోన్మెంట్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. గద్దర్ అభిమానులు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గద్దర్ పేరుని, లేకపోతే గద్దర్ యొక్క ఏదైతే గత చరిత్రని వాడుకొని ఈరోజు గత ప్రభుత్వం మీద ఒక అభాండాలు వేసిందనిగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆయన జయంతి ఉత్సవాలకు సంబంధించి రవీంద్ర భారతిలో జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన ఓవర్ యాక్షన్కి సంబంధించి ఇంతవరకు దానికి జీవో అయితే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఏదైతే నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా మారుస్తాం, నా మాటే శాసనం అన్న ఈ రేవంత్ రెడ్డి ఇంతవరకు దాని మీద ఒక్కసారి మాట మాట్లాడలేదు. దాంతోపాటు ఈరోజు బై ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో గద్దర్ కూతురికి మరోసారి అవమానం చేసిండ్రు. అవమానం చేసి ఎక్కడైతే బీజేపీ నుంచి వచ్చిండ్రు అదే క్యాండిడేట్కి ఇచ్చిండ్రు. దాంతోపాటు అసలు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ముందు నుంచి కూడా గత ప్రభుత్వం మీద అయితేనేది కాంగ్రెస్ను అంటి పట్టుకొని ఉన్నటువంటి చాలామంది నేతలందరినీ కూడా ఆయన తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మనమే మొన్ననే చూస్తూ ఉన్నాం, ఏదైతే పార్టీ నుంచి బహిష్కరించినటువంటి బక్క జెడ్సన్ ఒక ఉదాహరణ చేసుకోవచ్చు. దీంతోపాటు ముందు నుంచి కూడా పార్టీతో ఉండి అన్ని టీవీల ముందు కూడా ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి అధికార పక్షంపై పోరాటం చేసిన అద్దంకి దయాకర్ పేరు కాదని చెప్పేసి, లేకపోతే ముందు కొన్ని రోజుల తర్వాత వచ్చినటువంటి పార్టీలో వచ్చినటువంటి పిడమర్తి రవి అయితేనే, లేకపోతే చాలామంది కంటోన్మెంట్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు అందరినీ కాదని చెప్పేసి బీజేపీ నుంచి వచ్చినటువంటి నేతకు ఈరోజు శ్రీ గణేష్ నారాయణ నేతకు ఈరోజు కాంగ్రెస్ టికెట్ అంటగట్టడం ఏందో, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అయితే తెలియని పరిస్థితిగా ఉంది. ఈరోజు ఏదైనా ఈ అవమానాన్ని మాత్రం దాదాపుగా ప్రజాయుద్ధ నౌకైనటువంటి ఈరోజు దివంగత గద్దర్కి మాత్రం చాలా అవమానం, ఆయన అభిమానులకు మాత్రం ఒక జీర్ణించుకోలేని విషయం. దీంతోపాటు ఆయన కుటుంబానికి సంబంధించిన అయితే మాత్రం ఒక పెద్ద లోపం అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యాన్ని ఇట్లే కూడా ఖచ్చితంగా గమనిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి చేసిన అవమానానికి ఈరోజు ఖచ్చితంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్కు సంబంధించిన దాంట్లో ఓటమి ఇట్టి పరిస్థితులను కారకులు అవుతామని చెప్పేసి కూడా గద్దర్ అభిమానులు అయితే అక్కడ ఉన్నటువంటి కట్టర్ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉండవు పరిస్థితి. అయితే దీంతో పాటు ఒక సడన్ టైంలో ఒక పార్టీలో ఉండి ఆయన ఇప్పుడు శ్రీ గణేష్ అనే వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఒక స్టెబిలిటీగా ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం అలాగే దాంతోపాటు ఇక్కడ ఏదైతే సాయన్న కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇంతవరకు ఒక క్లారిటీ అంటే పోటీ చేస్తారా లేరా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకుంటున్న నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే మాత్రం ఈసారి కంటోన్మెంట్లో రేవంత్ రెడ్డి చేసిన నీచ రాజకీయాల వల్ల కాంగ్రెస్కు మాత్రం మరోసారి ఘోర పరాభవం తప్పదన్నట్టుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.